గత ఎన్నికల్లో టీడీపీ బీజేపీ కలిసి పోటీ చేశాయి. టీడీపీ 15 స్థానాలు, బీజేపీ 5 స్థానాలు దక్కించుకున్నాయి. మారిన రాజకీయ పరిణామాలతో మెజారిటీ ఎమ్మెల్యేలు కారెక్కేశారు. ఇక మిగిలింది 2 మాత్రమే. వారిలో సండ్ర వెంకట వీరయ్య, ఆర్ కృష్ణయ్య. ఆయన అధికారికంగా పార్టీకి రాజీనామా చేయకపోయినా ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు. అంతేకాదు, వారి బాటలో సీనియర్ నేతలు కూడా ఆయా పార్టీల్లో జాయిన్ అయ్యారు. కానీ కార్యకర్తలు మాత్రం ఆ పార్టీనే నమ్ముకుని ఉన్నారని పలు సందర్భాల్లో బాబు చెప్పారు. గులాబీ నేతలు మాత్రం ఆ పార్టీకి కేడర్ కూడా లేదని, ఆ పార్టీకి తెలంగాణలో స్థానం లేదని ఆరోపణలు చేస్తున్నారు. అయితే అనూహ్యంగా చంద్రబాబు కాంగ్రెస్తో జతకట్టడం కూటమి నుంచి 14 సీట్లు దక్కించుకుంది. కూటమిలో కోరుకున్న సీట్లను సాధించుకుంది టీడీపీ. కాంగ్రెస్ అధిష్టానంపై ఒత్తిడి తేవడంతో పాటు పట్టుబట్టి సెలెక్ట్ చేసుకున్న సీట్లను సొంతం చేసుకుంది. 2014 ఎన్నికల్లో గెలిచిన స్థానాలతో పాటు ఆయా నియోజకవర్గాల్లో సెకండ్ ప్లేస్లో నిలిచిన సెగ్మెంట్స్ టికెట్లను దక్కించుకుంది. ఈ మేరకు ఆయా నియోజకవర్గాల్లో సీక్రెట్ సర్వే చేయించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే ఆయా సెగ్మెంట్స్పై మిత్రపక్షాలు కూడా సైలెంట్ వహించాయి. ఈ విషయంలో బాబు వ్యూహాత్మకంగా వ్యవహరించారనే వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తానికి టీడీపీకి తెలంగాణ ఎన్నికలు చావోరేవోగా మారాయి. గెలిస్తేనే నిలుస్తామనే సంకేతాలు బాబు అభ్యర్థులకు సూచించారనే వార్తలు పార్టీలో వినిపిస్తున్నాయి. కేడర్ను సమన్వయం చేసుకుని ముందుకు సాగాలని నేతలకు దిశానిర్దేశం చేశారు టీడీపీ అధినేత. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.